కొల్లపాడు గ్రామానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో నాకు స్వాగతం పలకటానికి మమ్మల్ని చూడటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇప్పుడు పాలకులు చెప్తున్న మాట తెలంగాణలో ప్రజలకు సమస్యలే లేవు అని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట వాళ్ళ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని కేసీఆర్ గారు చెప్తున్న మాట ఇక్కడ అమలు అవుతున్న పథకాలు ఇంకెక్కడా అమలు కావటం లేదు అని అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం తెలంగాణలో మిగిలి ఉందా రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు పోడు పట్టాల మీద పోడు భూముల మీద పట్టాలు ఇస్తానని మోసం చేశాడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీలకు ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారి చేతుల్లో మోసపోని వర్గం అంటూ తెలంగాణలో ఏదైనా మిగులుందా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారా ఏమా ఆలోచన చేయండి రైతులు బాగుపడ్డారా మహిళలు బాగుపడ్డారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లులు వస్తున్నాయా ఏం చేస్తున్నారు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా హమాలి పని చేసుకుంటున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు ఆడపిల్లలైతే డిగ్రీలు చదివి మళ్ళీ పత్తి పీకడానికే పోతున్నారు ఈ అక్క చెప్తుంది డిగ్రీ చదివి కూడా వుడ్ పాలిషింగ్ పనికి పోతున్నాడు లేకపోతే హమాలి పనికి పోతున్నాడు కొడుకు డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకేనా కూలి నాలి చేసి కష్టం చేసి పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ఇలా రోజువారీ పనికి పోతే ఎంత బాధేస్తుంది వాళ్ళు చదివిన వాళ్ళకైనా చదివించిన వాళ్ళకైనా ఇంకొంతమంది పిల్లలైతే పాపం బార్ అయిపోతుందని ఉద్యోగాలు రావటం లేదని తల్లిదండ్రుల మీద బతక ఆధారపడి బతకడం ఇష్టం లేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక సతమతం అయిపోయి ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది బిడ్డలు కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతే ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతే ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు ఉద్యోగాలు రావటం లేదు అని అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఏడేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు అసలు అప్పులు లేని రైతులు ఉన్నారా కనీసం పంట బీమా ఇచ్చే దిక్కైనా ఉందా ఈ రాష్ట్రంలో కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుక్కునే దిక్కైనా ఉందా ఈ రాష్ట్రంలో ఈరోజు వరి కూడా కొననంటున్నాడు కేసీఆర్ గారు వరి మద్దతు ధర ఉన్న పంట అయినా కూడా కేసీఆర్ గారు నేను కొనను అంటున్నాడంటే అది పొగురు కాదా అసలు మద్దతు ధర ఉన్న పంట వేసుకోవడం రైతు హక్కు కాదా అలాంటప్పుడు పాలకులు దాని కొనను అనే హక్కు పాలకులకు ఉందా నిజానికి లేదు మద్దతు ధర ఉంది అంటే ఆ పంట రైతు వేసుకుంటే ప్రభుత్వాలు ఆ ధర ఇచ్చే కొనాలి అన్న గ్యారంటీ ఇవ్వడమే మద్దతు ధర అలాంటప్పుడు వరి వేసుకోవద్దండి అని చెప్పే హక్కు కేసీఆర్ గారికి లేదు ఈరోజు కేసీఆర్ గారు చేసిన తప్పు వల్ల ఆయన కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోము అని చెప్పిన చెప్పిన ఒప్పందము చేసిన సంతకం వల్ల ఈరోజు కేంద్రము వడ్లను కొనడం లేదు కేసీఆర్ గారు చేసిన తప్పుకు ఈరోజు రైతుల శిక్ష అనుభవిస్తున్నారు వాస్తవం కదా ప్రతి ఏడాది యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది దాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు కేంద్రం కానీ ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు కొనుగోలు చేయటం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చాడు కాబట్టి ఈయన తప్పు చేసి ఆ తప్పును కూడా రైతుల నెత్తినే రుద్దుతున్నాడు మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతాయి కానీ కేసీఆర్ గారికి ఏం పోయింది ఆయన ఆయన కుటుంబం బాగున్నారు కదా ఆయన ఆయన బిడ్డలు బాగున్నారు కదా వాళ్ళేమో రాజ్యాలు ఎలా లే మన పిల్లలేమో ఆత్మహత్యలు చేసుకోవాలి లేకపోతే బతికుండి కూలీ పని చేసుకోవాలి లేకపోతే టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లు చే పని లేకపోతే గొర్రెలు బర్రెలు కాచుకోవాలి లేకపోతే కళ్ళు గీసుకొని చెట్లు ఎక్కాలి ఇంతేగా ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణని నాశనం చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యతలు తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బాదల తెలంగాణ పేదలకు బతుకే లేని తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు మంచినీళ్ళు కూడా లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది వీధిలో ఎన్ని బడులున్నాయో ఎన్ని గుడులున్నాయో అంతకంటే ఎక్కువ వైన్ షాపులు ఉన్నాయి లేవా కాదా చిన్న పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు కారణం ఎవరు పాలకులు కాదా ఆలోచన చేయండి తెలిసి తెలిసి మళ్ళీ కేసీఆర్ గారిని నమ్మి మోసపోకండి కేసీఆర్ గారికి కావాల్సిందల్లా మీ ఓట్లు మాత్రమే ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాడు దొంగ హామీలు ఇస్తారు కానీ ఆ హామీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోడు కేసీఆర్ గారు ఆలోచించండి అమ్మా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం అది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ చేతుల్లో మీ భవిష్యత్తు కోసం ఉండే ఆయుధం కనుక మీరు ఆలోచించి వాడాల్సిన అవసరం ఉంది ఈరోజు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా దిక్కు మాలిన పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రశ్నిస్తే కేసీఆర్ గారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగునా వాళ్ళు ప్రశ్నించలేదు కనుకే కదా ఈరోజు కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తున్నారు మిమ్మల్ని డాన్స్ చేపిస్తున్నారు ఏమ్మా మీ బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేను పెట్టిన పార్టీ మా బాపు పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద పెట్టిన పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పెట్టిన పార్టీ ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడ్డం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు ప్రజలను పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగాయంటే దానికి కారణం బీజేపీ పార్టీ కాదా ఈరోజు వరి కొనమంటున్నారు కారణం వాళ్ళు కొనం కొరకపోవడానికి కారణం కేసీఆర్ గారు సంతకం అయినా కూడా కేసీఆర్ గారు సంతకం పెట్టమని అడగడము కూడా తప్పే కదా ఆలోచన చేయండి ఎవరు కానీ ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు మళ్ళీ మీకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన కావాలి అంటే మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మీరు ఆశీర్వదించండి మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మహిళలు మళ్ళీ మేము ఆర్థికంగా నిలబెడతాం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి బిడ్డలకు చదువులు ఉచితంగా వచ్చేటట్టు చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి కౌలు రైతులైనా రైతు కూలీలైనా రైతుల సంక్షేమమైనా వైఎస్ఆర్ సంక్షేమ పాలనలో అన్నీ ఉన్నాయమ్మా మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని పేదల కోసం మేము పని చేస్తామని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొస్తామని ప్రజల ప్రభుత్వంగా ఉంటుందని మీకు నేను షర్మిలగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీకు నేను మాటిస్తున్నాను మరొకసారి మరొకసారి మీరందరూ సమయం చేసుకొని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది